కార్మికుల రక్త తర్పణాలతో నుంచి మేడే పుట్టిందని, కార్మికులకు కనీస హక్కులు సాధించేందుకు మేడే స్ఫూర్తితో సిఐటియు పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శ్రీనివాసులు అన్నారు. మేడే సందర్భంగా సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ కూడలి వద్ద సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎర్రజెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టి మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ, కార్మికుల పొట్టకొట్టే చట్టాలు తీసుకువచ్చి కార్మికుల జీవితాలు నాశనం చేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక లోకం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఉన్నంతలో ఎంతో కొంత కార్మికులు ధైర్యంగా సంతోషంగా పనిచేయడానికి మేడే స్ఫూర్తితో సిపిఎం సిఐటియు చేస్తున్న పోరాటాలు కారణమని అన్నారు. లోకానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మేడే స్ఫూర్తితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రతి కార్మికుడు ప్రతిమ పూనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నక్కా రాధయ్య, సిపిఎం మండల కార్యదర్శి గోడ భాస్కర్, ఆటో కార్మిక సంఘం నాయకులు వెంకయ్య, ఆదిశేషయ్య, అనిల్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక కేంద్రం అయినటువంటి ముత్తుకూరు మండల కేంద్రంలో సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈరోజు ముందుగా ముత్తుకూరు మండల ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు సిఐటియు మండల కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మేడే ప్రాధాన్యత మనకు అందరికీ తెలుసు. ఒకప్పుడు పని గంటలు సక్రమంగా ఉండేవి కావు, హక్కులు ఉండేవి కావు. వాటిని అన్నిటినీ పోరాటాలతోటే, ఒక కొంతమంది కార్మికుల యొక్క రక్త తర్పణతోటే మేడే ఏర్పడింది. ఆ మేడే స్ఫూర్తితోటే 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం, కార్మికులకు అనేక చట్టాలు రావడం, వాళ్ళు ఈరోజు అంతో కొంత కార్మికులు పని చేస్తూ ఉన్నారు అని అంటే, బాగా ఉన్నంతలో బాగా పని జీవిస్తున్నారని అంటే దానికి కారణం మేడే స్ఫూర్తి. ఆ మేడే సందర్భంగా మనం ఈ కేంద్రంలో జెండాని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా సిఐటియు కొన్ని ప్రతినపోనాలి కార్మిక వర్గం రాబోయే కాలంలో కార్మికులకి నష్టదాయకమైనటువంటి కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తా ఉన్నారు. ఆ మార్పులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు అని చెప్పి తీసుకొని వచ్చి కార్మికులకి నష్టపరిచే కార్యక్రమాన్ని మనం ఈ సందర్భంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలా కార్మికుల మీద కానీ, రైతాంగం మీద కానీ, ప్రజల మీద కానీ భారాలు పెనుభారాలు మోపుతూ ఉన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు. మతాల పేరుతోటే మారణకరణ చేస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ సిఐటి ఈ సందర్భంగా వ్యతిరేకిస్తూ మేడే స్ఫూర్తిని, అటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాటిని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిన పోరాల్సి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చున్నాయి. ఆ పరిశ్రమల్లో అనేక మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికులకు రావాల్సినటువంటి పని గంటలు కానీ, కనీస వేతనం కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి సామాజిక కార్యక్రమాలంటే ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇటువంటి సౌకర్యాలు ఏమి లేవు. అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి ఆటో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేక సంక్షేమ బోర్డుని తయారు చేసి ఇచ్చి వాళ్ళకందరికీ ఆ బోర్డు ద్వారా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అర్ధాంతరంగా చనిపోయిన కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఇటువంటివన్నీ ప్రతిన పొనాల్సిన అటువంటి అవసరం ఉంది. అదే ఈ మేడే స్ఫూర్తి. ఈ మేడే సందర్భంగా అటువంటి స్ఫూర్తిని కార్మిక వర్గం పొందాలని చెప్పేసి తెలియజేస్తూ, మేడే వర్దిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి. ముగిస్తా ఉన్నాను మిత్రులు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.